ఏమన్నా రైతులు ఉన్నారా? రుణమాఫీ చేస్తానన్నాడు పెద్దయ్య, చేసిండా. మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు, ఇచ్చిండా తల్లి. వడ్డీ మీరు కడుతున్నారా? సారు కడుతున్నాడా? మొత్తం వడ్డీ మీకే పడుతుంది కదా. కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు, ఏమ్మా ఉందా? ఉచితంగానే సిబిఎస్ఈ సిలబస్ అన్నాడు, ఇంగ్లీష్ మీడియం అన్నాడు కదా, ఉందా? ఇంటికా ఉద్యోగం అన్నాడు, ఇచ్చిండా. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి, ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి 3,016 రూపాయలు ఇస్తానన్నాడు. పోన్ అదైనా ఇచ్చిండా. అల్లుడు వస్తే ఎడబండాలి అన్నాడు కదా. ఆత్మగౌరవ ఇల్లు అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, ఇచ్చిండా. ఎంతమందికి వచ్చింది తల్లి డబుల్ బెడ్రూమ్ ఇల్లు? 3 ఎకరాల భూమి అన్నాడు, ఇచ్చిండా. పోడు భూములకు పట్టాలన్నాడు, ఇచ్చిండా. 57 ఏళ్లకే పెన్షన్లు అన్నాడు, ఇచ్చిండా. ఉచితంగానే రైతులకు ఎరువులు అన్నాడు, ఇచ్చిండా. మైనారిటీలకు 12% రిజర్వేషన్ అన్నాడు, ఇచ్చిండా. అసలు కేసీఆర్ జన్మకి ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా? మరి ఎందుకు నమ్మాలి తల్లి కేసీఆర్ గారిని? రాజశేఖర రెడ్డి గారి పాలన ఎలా ఉండేమ్మా? రుణమాఫీ చేస్తే ఎలా చేసిండు రాజశేఖర రెడ్డి గారు? అసలు ఈరోజు తెలంగాణలో అప్పు లేని రైతు ఉన్నాడా? మొత్తానికి ఆగం చేసి పడేసిండు కదా వ్యవసాయాన్ని కేసీఆర్ సారు. అసలు వరి వేసుకుంటే ఊరే అన్న సన్నాసి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఇంకెవడైనా ఉంటాడా?